వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమన్నా చేసిందా రెండు నెలల్లో? ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9 వై జనవరి 9 వచ్చింది, జనవరి 9 వై ఫిబ్రవరి 9 వచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సిందే అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులే మీకు తగిన గుణపాఠం చెప్తారు. చెప్పలేదా మీరు? తొందరగా పోయి తెచ్చుకోండి, రాగానే 9 తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది. ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం. మీరే డేట్ పెట్టింది, మేము అడిగితే తొందరపడుతుందని అంటున్నారు. మేమేం 100 రోజులు దాని గురించి అడుగుతలేము. నువ్వే చెప్పినావు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను, నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను. ఏమైంది 4000 పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే స్పందించి ఈ 4000 రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచే అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు. 4000 పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా మా అక్క చెల్లెలకు నెలకు 2500 ఇస్తామన్నారు. మరి ఏమైనాయి 2500? ఎంతమందికి పడ్డాయి 2500? రాగానే 2500 ఇస్తామన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో 1,52,00,000 మంది మహిళలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. 18 ఏళ్ళు నిండిన 1,52,00,000 మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది చేసి మాట్లాడండి మీరు, కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం, మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు ఏంటి, వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు. తిట్లు ఎవడు తిట్టాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు తిట్టాడు. ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి, హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది. సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు. మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము, మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు ప్రజల పక్షమే, ప్రజల పక్షాన్నే మేము నిలబడతాం. ఆ రోజు చేసినాం కొన్ని మంచి పనులు, మంచినీళ్ళు ఇచ్చినాం, కాలువ నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, దవాఖానలు బాగా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం. మీరు చేయండి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకునేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం. మీ 420 హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. తప్పకుండా ప్రజలను ఎండగట్టం. మేము ఆ రోజు చేసింది చెప్పుకోలేకపోయినాం, కానీ మీరు గ్లోబల్స్ ప్రచారం చేసినారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి, ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది. నీళ్ళేందో పాలేందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. తప్పకుండా మేము ఇంకా ముందుకు పోదాం. మా భద్రాచలం కార్యకర్తలు నిజంగా మీకు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నాకు అనిపిస్తూ ఉంది. ఎంత గొప్పగా మీరు పనిచేశారు, మీరు చాలా అద్భుతంగా పనిచేసి మీరు ఈ సీట్ను గెలిపించారు. తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటాం మా కార్యకర్తలను. మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎప్పుడొచ్చినా మా భద్రాచలం కార్యకర్తలు మా నాయకులను ప్రత్యేకమైన దృష్టితో చూస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా భద్రాచలం మరి కరకట్ట కోసం కూడా మనం 39 కోట్లు శాంక్షన్ చేశాం, టెండర్లు కూడా అయిపోయినాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి ఆ కరకట్ట పనులు వెంటనే ప్రారంభించండి. మళ్ళీ ఫ్లడ్స్ వస్తే వర్షాకాలం లోపే ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 39 కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా చేసింది కనుక ఆ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఈ రకంగా భద్రాచలంలో మరి చాలా చక్కగా మీరు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా, రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా
మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 2 సార్లు వరుసగా మహబూబాబాద్ ఎంపీ మనమే గెలిచాం, 3వసారి కూడా మనమే మళ్ళీ మహబూబాబాద్ ఎంపీని గెలవాలి. వీళ్ళేదో మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ, వీళ్ళు మేము అధికారంలోకి వస్తామని. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారంటీలు అమలైతాయట. మరి ఈ ముచ్చట మొదలెందుకో చెప్పబోతివి, మొదలే చెప్తా అయిపోవు కదా. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? నిన్న ఏమన్నది మమతా బెనర్జీ గారు, 40 సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది మమతా బెనర్జీ గారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది, 543 ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో మీ కాంగ్రెస్ పార్టీ 40లు కూడా గెలవదు అని మాట్లాడింది. మరి 40 సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, కాడు, కాలేడు. అయిపోయింది, ఇండియా కూడా ఇచ్చకపోయింది కదా. మొన్న మమతా బెనర్జీ బయటకు పోయి, నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పి, కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు. మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇలా కేంద్రంలో అధికారంలో రావడం అనేది కళ్ళ, వాళ్ళకి ఆ శక్తి లేదు. బీజేపీని నిలువరించే శక్తి ఇలా ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ఒక మమతా బెనర్జీకి, ఒక కేసీఆర్కు, ఒక కేజ్రీవాల్కు పోరాడే శక్తి ఉన్నది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా మేం కదా కొట్లాడింది, మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది, మీరే ఓడించింది. ఇలా మీరు బీజేపీతో కుమ్మక్కైంది, మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది. రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇలా గల్లీలు ఎవడు అధికారంలో ఉన్నా, ఢిల్లీలు ఎవడు అధికారంలో ఉన్నా, తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. బీఆర్ఎస్ ఎంపీలే కొట్లాడగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నాడో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో మన 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదా? ఎవడు కొట్లాడింది ఆ రోజు? ఒక్క బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ దాన్ని నిరసించింది. తెలంగాణ బంద్ పిలుపునిచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఏమైపోయింది మన భద్రాచలం పరిస్థితి? కనీసం ఇవాళ భద్రాచలంకు వచ్చే భక్తుల యొక్క కార్లు, బండ్లు పార్కింగ్ చేద్దామంటే భద్రాచలంలో జాగలేదు, డంప్ యార్డుకి జాగలేదు. ఈరోజు మనకు డంప్ యార్డుకున్నదే, శ్మశాన వాటికకు జాగలేదు. శ్మశాన వాటికకో, డంప్ యార్డుకో, పార్కింగ్కో జాగలేకుండా భద్రాచలం చుట్టూ మొత్తం ఆంధ్ర కప్పచెప్పి ఇవాళ భద్రాచలంకి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ బీజేపీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చినోడు కాంగ్రెస్ వాడు, ఇద్దరు ఈ తోడు దొంగలే కదా మన భద్రాచలానికి, మన తెలంగాణకు అన్యాయం చేసింది. మన లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును ఇలా ఆంధ్ర కప్ప చెప్తే 1,500,000,000,000 రూపాయలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అప్పజెప్పింది కాంగ్రెస్ బీజేపీలు కాదా? మరి నిన్న ఇలా పరిస్థితి ఏంటే, భద్రాచలం టౌన్లో కూడా 2 వార్డు మెంబర్లు ఆంధ్రాలే ఉంటాయి. ఇంత అన్యాయమా ఇదా? ఎంత పద్ధతి లేకుండా ఈ పట్టణంలోని 2 వార్డులు కూడా ఆంధ్రలో కలిపి ఆగమాగం విభజన చేసి ఇలా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలు కాదా? అరే నిన్న కూడా ఏం చేసిండ్రు, తెలంగాణ ప్రాజెక్టును ఆయన ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే, ఇస్తవా అయ్యవారి బెదిరించినోడు బీజేపీడు, అప్పచెప్పినోడు కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసిండు మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది. ఈ పార్టీలైనా మాట్లాడారు? మళ్ళా నిన్న ఎవరు మాట్లాడిండ్రు? మన నామా నాగేశ్వరరావు గారు. మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని, ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టులు, మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తామని ఢిల్లీలో కొట్లాడింది కూడా మళ్ళీ మన ఎంపీలే కొట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా? వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి, అధికారం కావాలి. తెలంగాణ ప్రజలు పట్టరు, రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు. అందువల్లనే రేపు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ 420 హామీలు కావాలన్నా, ఢిల్లీలో పోరాటం చేయాలన్నా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొన్నట్లెక్కనే 7 మండలాలు పోతే ఈ లోయర్ సీలేరు పోయింది, ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మన తెలంగాణ ప్రాజెక్టులను కూడా ఢిల్లీకి అప్పచెప్పారు. ఈ మోసం జరగద్దంటే, గట్టిగా పోరాటం చేయాలంటే
ప్రశ్నించే గొంతు ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతే బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల మనం ప్రజలకు చెప్పండి, కాంగ్రెస్ మోసాలను వివరించండి. ఈ 420 హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని గొంతెత్తి ప్రశ్నించండి. మరి గట్టిగా మనం నిలబడి ఇంకా మన పార్టీని బలోపేతం చేయాలి. మహబూబాబాద్ ఎంపీని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరగా ఒక్క మాట, మీకు కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. రేపు సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీడీసీలుగా మీరు నిలబడేటప్పుడు కూడా మేము వస్తాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఒక 6 నెలలు 7 తర్వాత ఇందాక రేఖాకాంతరావు అన్నట్టు వాళ్ళు ముంగట 5-6 బండ్లు పెట్టుకుంటే తప్ప ఊళ్ళకి వచ్చే పరిస్థితి ఉండదు. ముంగట 5 పోలీస్ బండ్లు పెట్టుకుంటే తప్ప వాళ్ళు ఊళ్ళకి వచ్చే పరిస్థితి ఉండదు. ప్రజలు ఊరుకుంటారా? 2500 ఇవ్వకపోతే అక్క చెల్లి ఊరుకుంటారా? 4000 పెన్షన్ రాకపోతే అవ్వ తాతలు ఊరుకుంటారా? 15000 రైతు బంధు రాకపోతే రైతన్నలు ఊరుకుంటారా? 2 లక్షల రుణమాఫీ రాకపోతే మన రైతన్న ఊరుకుంటాడా? తులం బంగారం రాకపోతే చెల్లె ఊరుకుంటారా? రేపు ఉన్నది ముంగట ముసళ్ళ పండుగ. కాంగ్రెస్ వాళ్ళకు ఏదో చెప్పిర్రు చెప్పిర్రు గట్టిగా పడ్డాం అనుకుంటున్నారు. ముంగట ఉన్నది ముసళ్ళ పండుగ. తప్పకుండా మనం కూడా ప్రజల పక్షాన ఉందాం, ప్రజలతో నిలబడదాం. ప్రజలకు రావాల్సిన ప్రతి నయా పైస ఇచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వం వెంటబడి ప్రజల కోసం మనం పోరాటం చేద్దామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.